ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈ వీడియోలో మనం ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్కు సంబంధించి ఆన్లైన్లో మన అటెండెన్స్ను ఏ విధంగా నమోదు చేయాలి అనే విషయాన్ని గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మనము అటెండెన్స్ను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం బహుశా రాబోయే రోజుల్లో అటెండెన్స్ ఆన్లైన్లోనే నమోదు చేసే అవకాశం ఉంది దీనికోసం మనము ప్లే స్టోర్ నుండి ప్లే స్టోర్ను ఓపెన్ చేసి ప్లేస్టోర్లో బార్లో మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసినట్లయితే చూడండి గమనించండి ఇక్కడ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీటీఓ ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ అనే లోగో మనకు వస్తుంది ఇక్కడ నాకు ఓపెన్ ఓన్ వచ్చింది నేను ఈ యాప్ ఇంతకుముందు డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ ఓన్ వచ్చింది మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది ఆ యాప్ను ముందు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు యాప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినటువంటి యాప్లో మనకు ఈ విధమైనటువంటి డ్యాష్ బోర్డు అనేది కనిపిస్తుంది ఈ డ్యాష్ బోర్డ్లో యూజర్ టైప్ దగ్గర సెలెక్ట్ను మనము క్లిక్ చేయాలి ఈ సెలెక్ట్ను మనము క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టీచర్ స్కూల్ హెచ్ఎం ఇటువంటి విషయాలు వస్తాయి ఇక్కడ మనము టీచర్గా పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి టీచర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టీచర్ను మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ట్రెజరీ ఐడి అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ మనము ఆ ఓటీపీని ఎంటర్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో ఈ విధంగా స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ తర్వాత ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని ఉంటుంది ఇక్కడ మనము ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ డ్యాష్ బోర్డ్లో మనకు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అని వస్తుంది తర్వాత మనము ఏ సమయంలో అయితే అటెండెన్స్లో నమోదు చేసుకుంటున్నామో ఆ సమయము ఇక్కడ కనిపిస్తుంది తర్వాత లెవల్ ఆఫ్ మీటింగ్లో మనము మండల్ను మండల్ లెవెల్ అని సెలెక్ట్ చేసుకుంటాం మండల్ లెవెల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత అటెండెన్స్ టైప్లో మనకు రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అటెండింగ్ నాట్ అటెండింగ్ అని ఇక్కడ మనము అటెండింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి అటెండింగ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీటింగ్ కండక్టెడ్ సబ్జెక్ట్స్లో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మ్యాథ్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ను టిక్ చేసి సబ్మిట్ చేస్తే మన అటెండెన్స్ ఈ యాప్లో ఆన్లైన్లో నమోదు అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్